देश ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది। కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోసం మనుగడ కోసం పోరాటం చేస్తుంది। అందుకని మంత్రులే చేసినోళ్ళు ఉప ముఖ్యమంత్రులే చేసినోళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు। అర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు। 2004 లో టిఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ। మంత్రివర్గాన్ని రాష్ట్రంలో యూపీఏ 1 లో కేంద్రంలో మంత్రివర్గాన్ని షేర్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ। కాంగ్రెస్ టిఆర్ఎస్ నానానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వచ్చి గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహ గారు వచ్చి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వేరే కాదని చెప్తున్నాడు। ఎట్లా వేరే కాదో జర దామోదర్ రాజనరసింహ గారు చెప్పాలి। భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం। టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇయ్యని మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇయ్యని అని కోరుతాయి। ఇవి అది మీ సిద్ధాంత భావసారూప్యం। మేము 180% ఉన్నటువంటి హిందూల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది। మీరు 120% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బట్టలు చెప్పుకుంటుంది। ఇగో ఇది మీకు మాకు తేడా। మీ ఇద్దరు ఎందుకు కలుస్తారంటే మీ ఇద్దరు సెక్యులర్ అని చెప్పుకుంటారు కాబట్టి మీ ఇద్దరు కలుస్తారు అని చెప్తా ఉన్నాం। మీ ఇద్దరికి అవసరం ఉంది కాబట్టి కలుస్తారు అని చెప్తా ఉన్నాం। మాకంటే గట్టిగా హిందుత్వ నినాదాన్ని వినిపించినటువంటి శివసేన పార్టీ తోటి మహారాష్ట్రలో కలిసి అంటగాగుతున్నారు కాబట్టి మా భాగస్వామిని విడగొట్టి అధికారాన్ని పంచుకోవడానికి నానా గడ్డి కలిసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఏం చెప్తా ఉన్నాం। మీకు అధికారమే పరమావధి మాకు ఈ దేశ సేవ పరమావధి। ఇది మీకు మాకున్నటువంటి తేడా టిఆర్ఎస్ కు మాకున్నటువంటి తేడా। అందుకని దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ పార్టీకి జిల్లా లోపల ఏమైనా మిగిలిందంటే ఒకటో అర మిగిలినట్టుంది। ఆ మిగిలిన వాటిని కూడా పోగొట్టుకోకండి। ప్రజలలో మీకంటే ఏమైనా విశ్వసనీయత ఉంటే దాన్ని పాడు చేసుకోకండి। మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి। ఎట్టి పరిస్థితులలో కూడా టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కలవడం అనేది కుదరనటువంటి అంశం। ముస్లింలకు 12% రిజర్వేషన్ లేనిరని చెప్పి గిరిజనుల బిల్లుని ముస్లింల బిల్లుతో కలిపి పంపించిన రోజు బల్లలు జరిచిన మీరు మీరు వేరు కాదు, వారు వేరు కాదు, ఎంఐఎం వేరు కాదు, అట్లాంటి మీరు వచ్చి భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ వేరు వేరు కాదని అంటే మరి అమరేందర్ సింగ్ బిట్ట పంజాబ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి నవజోత్ సింగ్ సిద్ధుని పిసిసి ప్రెసిడెంట్ చేయడం నాకు ఇష్టం లేదని ప్రకటించిన అమరేందర్ సింగ్ బిట్ట పంజాబ్ ముఖ్యమంత్రి 6 నెలల తర్వాత ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ బిట్టా గారు వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిరు। అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మేసుకున్నారా బీజేపీకి? కాంగ్రెస్ పార్టీతో లోపాయికారికంగా ఒప్పందం పెట్టుకున్నాడా మీ పంజాబ్ ముఖ్యమంత్రి? పంజాబ్ మండుతుంది, తెలంగాణలా లేదు, రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తా రోకలు చేస్తా ఉన్నారు, రైతు చట్టాలు వద్దంటున్నారు, ట్రాక్టర్లు బెంజ్ కార్లు తెచ్చి రోడ్ గడ్డం పెడుతున్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి ప్రధానమంత్రిని కలిస్తే కలగని నొప్పి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కలుగుతుందంటే మీ ఆలోచన విధానాన్ని ఒకసారి సరిదిద్దుకోండి। అందుకనే ప్రజలు 2 సార్లు మిమ్మల్ని బయట పెట్టిరు, ఇట్లే మాట్లాడితే అసలు ఇక భవిష్యత్ అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ పెద్దలు మాట్లాడేటప్పుడు సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి సూచిస్తా ఉన్నాను।